స సార్ చెప్పండి ఇంకా నాలుగు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి అసలు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు అండి ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి పదాలు బాగా జరుగుతున్నాయి పేదోడికి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నోడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అది ఇంకా చెప్పండి మరి అసలు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయితే జగన్ అయితే ఈసారి ముఖ్యమంత్రిగా ఆయన చెప్పేసి ఫోన్కి వెళ్ళామంటున్నారు కదా ఏవండి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టే సత్తా పవన్ కళ్యాణ్కి ఏడు ఉందండి బర్రెక్క మాట చెప్పినా నేను సంతోషిస్తా కానీ పవన్ కళ్యాణ్ మాట చెప్పాకండి ఇదిగో నిన్నగా మొన్న వచ్చింది బర్రెక్క ఆమె పేరు చెప్పండి ఇంట కానీ పవన్ కళ్యాణ్ని అతను చెప్పవద్దండి ఎందుకంటే పిల్లలను భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అతను అంటే కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్రెక్క స్థాయి కూడా కాదంట వాస్తవంగా పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని అడగండి లేకపోతే వినుకొండలో ఉన్నారు ఇవాళ బర్రెక్క వారం నుంచి ఎంత హైలైట్ అవుతుందో కనీసంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళనని ఉన్నారా అది ఒక స్థాయి కంటే పవన్ కళ్యాణ్ చాలా హీనంగా ఉన్నాడు అతని గురించి మాట్లాడుకోవాలన్నా కష్టమే వేస్ట్ అండి అది ఇంకా కానీ అసలు ఇప్పుడు రేపు పెట్టి పరిస్థితిలో జగన్ అయితే కానీ భయం చూపిస్తాను జగన్ అంటున్నాడు ఏమండీ వార్డు మెంబర్ కూడా గెలవలేదండి పవన్ కళ్యాణ్ సింహాన్ని ఢీకొట్టే స్థాయి అతనికి లేదులేండి అతని గురించి అనవసరం అదే ఇంకా మరి జగన్కి ఈ మత్స్య సరిగ్గా లేదన్నాడు నారా లోకేష్ ఏవండే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ సభ మీదైనా కనీసంగా పన్నెత్తి ఒక మాట అన్నాడా అనడు ఈ జూలు ఇదిలటము అందుకనే నిన్న భద్రాది సభలో పవన్ కళ్యాణ్ చెప్పులతో కొట్టించుకున్నాడు అది అసలు ఇంటుంటే మాకు సేమ్ అనిపిస్తుందండి చెప్పులు కొట్టించుకోవటం ఏంది అంటే నువ్వు అంత పనికి మాలినోడివా ఏం చేస్తున్నావు వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నావు నువ్వు ఎటు పోతున్నావు పోనీ ఆ కాపులు ఉన్నారు కదా పాపం వాళ్ళకైనా అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తే ఇబ్బంది లేదు కానీ నా వెనక చాలామంది ఉన్నారు కదా వాళ్ళు బాధపడతారేమో అదైనా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలోచన చేసుకోవాలి వాళ్ళోళ్ళు వాళ్ళు బాధపడతారేమో కనీసం మా పిల్లలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఇలా అయినా నీకు అభివృద్ధి కనపడటం లేదా అభివృద్ధి మీద మాట్లాడు జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనాలా ఏంది నువ్వు ఢీ కొట్టేది అభివృద్ధి మీద కుంటు చాలా పనులు ఉన్నాయి వాటి మీద ఫైట్ చేయి తప్పలేదు ఇది పద్ధతి కాదండి అతను అతను ఇంకేత జ్ఞానానికి వదిలేస్తున్నావు కానీ అతను ఏదో అనుకుంటున్నాడు కానీ మళ్ళీ రెండోసారి దెబ్బతింటాడు ఎందుకంటే ఇంకా గెలవడు ఇంకా ఆ ఎవరు నమ్మరు అదే కానీ ఇక్కడ రేపు రాబోయే ఎలక్షన్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది అంటున్నారు ఏవండీ ఆల్రెడీ బహుజన సమాజ్ పార్టీ ఆల్రెడీ వాళ్ళది కూడా సైకిల్ గుర్త ఇస్తున్నారు అది నేషనల్ పార్టీ ఇక్కడేమో మన స్టేట్లో ఏమో సైకిల్ గుర్తు రేపు సైకిల్ గుర్తు వాళ్ళది కూడా వస్తుంది కదా కనుక వీళ్ళ మన మా పల్లెటూళ్ళలో ఏంది వాస్తవంగా సైకిల్ గుర్తాయి ఓటేసేది అది బహుజన పార్టీ అని వీళ్ళకి తెలియదు కాకపోతే చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మళ్ళీ ఆ భోజన పార్టీ ఎందుకు పెట్టాడో కానీ అది ఆయన కూడా అర్థం చేసుకోవాలా ఆ భోజన పార్టీ వాళ్ళు కూడా దండం పెట్టి చేతులు ఎత్తి దండం పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎట్టా గుర్తులేదు కానీ ఆ సమయం చంద్రబాబు నాయుడు కూడా పట్టుకుంది ఇప్పుడు భోజన పార్టీ వాళ్ళు సైకిల్ గుర్తు పెడుతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు ఏ గుర్తు కొట్టేయాలి ఇంక అదే